ఏం కావాలి సార్? నువ్వేంటయ్యా బాగా బతికి చెడిపోయిన డ్రామా కంపెనీ ఓనర్లా ఉన్నావు? అవునా కళ్ళజోడు ఏంటి స్కూడలు వచ్చినాయా? లేదు సార్, సారీ సార్. రెడీగా ఏముంది? మినిమం కంపెనీ బుద్ధులు పోలా నీకు, ఇంకా దాంట్లో ఏముంది? ఎక్స్ప్రెస్ మచ్చి ఆటో ఫ్లాట్ రేట్ కేఫ్ ముచ్చి కేఫ్ బ్రాయ్ నిమామ నిమామ టింకి. అది కాదయ్యా, దక్షిణ భారతదేశానికి చెందిన వంటకాలు ఏమున్నాయి? ఇడ్లీ వడ పూరి కూర పెసరట్టు ఉప్మా దోశ ఉల్లి దోశ మినపదోశ. అక్కడ పెట్టు, నేను చదువుకొని చెప్తా. వెయిటర్ ఇట్రా. ఏం చెప్పాడు వాడు? మీరు చెప్పినట్లుగానే చదివి వెళ్ళమన్నాడు మేడం. సరే వెళ్ళు. ఏరా బలుపా నీకు, రాత్రి నీతో ఏం చెప్పాను? రావడానికి లేట్ అవుతుంది, పెట్టే. నేను అక్కడ కూర్చొని నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వేంటి ఇక్కడ? ఏయ్ నిన్నే అడుగుతుంది చెప్పు. మరి లాస్ట్ టైం ఇక్కడ బాగుందన్నాగా? అది లాస్ట్ టైం, ఇప్పుడు నాకు అక్కడ బాగుంది. ఈసారికి ఇక్కడ కూర్చుందావులే. నువ్వెక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలా? కూర్చోను. అది కాదు, నుంచో. నుంచోను. పడుకో. సార్ సార్, ఇది రెస్టారెంట్ సార్, ఓన్లీ చైర్స్ నో బెడ్స్. నేను వెళ్తాను. మేడం మీ ఇద్దరు అక్కడ కూర్చోవచ్చు కదా, ఎందుకు గొడవ? నీకు లవర్ ఉందా? ఉంది. ఉంటే మీ ఇద్దరు కూర్చోండి అక్కడ. ప్రాబ్లం టేబుల్ కుర్చీ గురించి కాదు, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సార్ మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది సార్. ఎక్కువ ఆవేశపడకరా, గుండు పోటు చేస్తావు. ఇవాళ అమావాస్య, బేబీ మూడు బాగాలేదు, నువ్వు బేగ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఏదావా, ఇవన్నీ మనకు మామూలేలే. బేరార్ ఓ వీడియో కదా, వద్దు అవసరం లేదు. ఐఎమ్ గోయింగ్. మూడు రోజులుగా మనం ఫోన్ చేసుకోవట్లేదు, నీకేమైనా డిఫరెన్స్ కనిపించిందా? చాలా. ఎంత ఎంత డిఫరెన్స్ అంటే చాలా డిఫరెన్స్ కనిపించింది. నీతో మాట్లాడిన ప్రతిరోజు రోజుకు 500 బొట్ట, ఇప్పుడు నో ఛాన్స్. నీతో అయితే ప్రాబ్లం, సీరియస్గా చెప్తే సిల్లీగా తీసుకుంటావు, సిల్లీగా అంటే సీరియస్ అయిపోతావు. సరే సరే, ఐఎమ్ సారీరా, నేనేదో సరదాగా అన్నాను. నేనైతే ఈ మూడు రోజులు చాలా మిస్ అయ్యాను. నీకేమనిపించింది? నువ్వేం చేస్తుంటావో అనిపించేది, నాతో మాట్లాడకుండా నువ్వు ఎలా ఉన్నావో అనిపించేది. ఒక్కటి మాత్రం నిజం, ఈ మూడు రోజులుగా నీ గురించి ఆలోచించా అని అంటాను అనుకున్నావు కదూ. హాయిగా దొబ్బి తిని పడుకున్నా, జోక్ చేశానులే. 3 సంవత్సరాలుగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆశతో బ్రతుకుతున్నావు కదా, ఇప్పుడు చేసుకోనంటే ఏమైపోతావో అనిపించింది. ఎప్పుడంటే ఇంట్లో ఏం చెప్తావు? పెళ్ళ ఎందుకు? భారీగా నేను నాట్ ఓకే అని నువ్వేగా అన్నావు. అన్నానా? మైండ్ దుబ్బి. కానీ నేను ఓపెన్ మైండ్తో చెప్తున్నా, పెళ్లి చేసుకొని మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే ముందు పని చేయాలి. ఏంటది? శాంపుల్ కాపురం చేయాలి. వాట్? పండెంట్ కాపురం, విచిత్ర కాపురం, కొడుకుదిద్దిన కాపురం, ఇలా రకరకాల కాపురాలు సినిమా వచ్చినాయి, కానీ ఈ శాంపుల్ కాపురం ఏంటి? వార్మ్ టైప్లా? ముంబాయా? అంతా బొంబాయే. మనం పెర్ఫ్యూమ్ కొనడానికి షాప్కి వెళ్తాం. ఆ పెర్ఫ్యూమ్ బాగుందో లేదో చూడటానికి కొంచెం చేతి మీద స్ప్రే చేసుకొని వాసన చూస్తాం, అవును కదా? కాదన్నారు. అవును. ఇది అంతే, మనకు ఆల్రెడీ పెళ్ళైందని ఫీల్ అవుదాం. ఓ 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళి కలుసుందాం. ఆ 4 రోజుల అండర్స్టాండింగ్ నుంచి మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలమనుకుంటే పెళ్లి చేసుకుందాం. ఆహా, ఐడియా అద్భుతం. ఈ ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది. చెప్పు ఎక్కడికి వెళ్దాం, మీ ఊరు వెళ్దామా? తోలు తీస్తారు, లవ్ మ్యారేజ్ అంటేనే చంపేస్తారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటావు? ఏ ఊటీనో సిమ్లానో, లేకపోతే బ్యాంకాక్ మారిషస్, ఓకేనా? డబ్బులు బొక్క, డబ్బులు పెట్టాలి తెలుసా? తప్పదు బాబు, అవసరం ఇద్దరిది కాబట్టి ఖర్చు 50-50. సరే సరే.